బహుశా ఎవరు ఊహించినంత ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుసుకొని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం చాలా కీలకమైనటువంటి ఒక అంశం. గతంలో చంద్రబాబు కూడా పిలిచాడు కానీ అప్పుడు ఆయన రాలేదు. అప్పుడున్న సంబంధాలకు ఇప్పటికీ పూర్తి తేడా వస్తుంది, సుహృద్భావం బాగా పెరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను, పెరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎన్నికల ప్రచారంలో అసలు సమస్యలన్నింటినీ కూడా హైజాక్ చేసి మోడీ జగన్ కేసీఆర్ జోడీ అనే ఒక విపరీతమైనటువంటి ప్రచారం చంద్రబాబు నాయుడు చేస్తున్నప్పుడు మొదటి నుంచి కూడా దాని మీద నేను చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరం వెలిపుచ్చుతూ వచ్చా. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరితోనైనా కలవచ్చు, పైగా ఈ రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు, ఉన్నాయి కూడా ప్రజల మధ్య. చారిత్రక రాజకీయ కారణాల వల్ల, మరీ ముఖ్యంగా పాలక వర్గాల పాక్షిక కోణాల వల్ల వైరుధ్యాలు ఏర్పడి ప్రజల్లో దూరం పెరిగి రాష్ట్రం రెండుగా విడిపోయి ఉండొచ్చు, కానీ ప్రజల్లో దూరం ఎప్పుడు కూడా పెరిగినటువంటి పరిస్థితి లేదు. ప్రజలు ఇప్పటికి కూడా కలిసే ఉన్నారు. అందుకనే రెండు రాష్ట్రాలు ఎవరికి వారు అభివృద్ధి చెందుతూనే స్నేహంగా ఉండటం, అపరిష్కృత సమస్యలు పరిష్కరించుకోవటం జరిగితే కనుక అంతకంటే కావాల్సింది లేదు. అది జగన్ సాధించేటటువంటి ఒక గొప్ప విజయం అవుతుంది. ఫెడరల్ ఫ్రంట్ అంటూ మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కువ స్థానాలు తెచ్చుకొని దానికి నాయకత్వం వహిస్తారు, ఇదంతా ఉంది. కానీ ఇప్పుడు చూస్తే జగన్ లోక్సభలో కూడా మూడు పార్టీలు డిఎంకే టీఎంసీ వైసీపీ ప్రధాన శక్తులుగా ఉండబోతున్నాయి. బహుశా ఇవన్నీ కలిస్తే కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ పాత్ర వహించే అవకాశం కూడా ఉంది. నేనైతే లోక్సభలో పెద్ద పార్టీగా ఉన్నదానికి పార్లమెంట్ సీట్లు చాలా ఎక్కువగా వస్తాయి, రాజశేఖర రెడ్డి గారి ఉదాహరణ నేను చెప్తూ వచ్చాను. ఆ విషయంలో కూడా వైఎస్ఆర్ పార్టీ ఆ రికార్డును అధిగమించింది. అయినా ముగ్గురు గెలిచారు, ముగ్గురు కూడా తెలుగుదేశం తరఫున గెలిచిన వాళ్ళు కూడా కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళు కావడం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ ఎవరైనా కానీ అక్కడ మోడీ జుగర్నాట్ అంటారు కదా, దాని ముందు కేంద్రంలో ఇప్పుడు చేయగలిగింది పెద్దగా ఉండదు. ఆయన వ్యక్తిగత శైలి అవన్నీ కూడా, మరి మోడీ వెళ్ళి అద్వానీకి జోషికి నమస్కారం పెట్టి అంత చేశారు కాబట్టి ఆయన ఏమైనా మార్పు వస్తుందా అంటే వ్యక్తిగత శైలిలో, విధానాల్లో సిద్ధాంతాల్లో ఎట్లాగ రాదు, అది తెలియదు. జగన్ కేసీఆర్ను కలుపుకొని వచ్చినట్టే రాష్ట్రంలో కూడా అన్ని పార్టీలను వివిధ తరగతులను కలుపుకొని వచ్చే వైఖరి ఇంక్లూజివ్ అప్రోచ్ తీసుకుంటే కనుక ఆయనకు లభించినటువంటి ఈ వ్యూహం, ఈ విజయం, సునామీ సద్వినియోగం అవుతాయి. ఎవరు ఊహించని స్థాయిలో ప్రక్షాళన ఉంటుందన్నారు, ప్రక్షాళన చేయాల్సిందే. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో అంతకంత కూడా ద్వితీయ అర్థంలో అవుట్సోర్సింగ్లు, కన్సల్టెంట్లకు విపరీతంగా డబ్బులు ఇవ్వటము, ప్రతిదాన్ని కూడా రకరకాలుగా మలిచేసేటో తీసుకోవడమని కూడా చాలా చాలా పెరిగాయి ఆరోపణలు. ఎవరో అంటున్నారు చంద్రబాబు అది వరకు హైదరాబాద్లో సెక్రటేరియట్ నడిపినప్పటికీ అమరావతికి చాలా తేడా వచ్చేసింది అని. ఇది కనిపించిన ఒక పెద్ద మార్పు. మరి దీన్ని ప్రక్షాళన చేయడం నిస్సందేహంగా చాలా అవసరం. అది పెద్ద సవాలేం కాదు అంత ప్రజాబలం ఉన్నప్పుడు. కానీ అదే సమయంలో కలుపుకుపోవడం కూడా చాలా ముఖ్యం. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాన్ని గౌరవించకపోవడం, జగన్ను అనుక్షణం తూలనాడటం అనే దాని మీదనే ఎప్పుడు నేను ఎక్కువగా వ్యాఖ్యానిస్తుండేవాడిని. 60 స్థానాలతో గెలిచిన వాళ్ళను మీరు కలిపేసుకోవాలని చూడడం, రెండవది ఆయన ఒక యువ నాయకుడిగా ఉంటే ఇవ్వాల్సిన గౌరవం సభలో ఇవ్వకపోవడం సరికాదని. సభను బహిష్కరించడాన్ని నేను ఎప్పుడు బలపరచలేదు, కానీ ప్రతిపక్ష నాయకుడిగా డ్యూ రికార్డ్ ఇవ్వాలి, 1% ఓటే తక్కువ ఉన్న వాళ్ళని. కానీ ఎప్పుడు చంద్రబాబు రెండు తప్పులు తీవ్రమైన తప్పులు అన్నింటిలో కూడా, అదేంటంటే తెలంగాణలో కలుపుకున్నారు కాబట్టి ఆయనకు మెజార్టీ లేక ఆ పద్ధతిలో తను కూడా కలుపుకోగలనని, వైఎస్ఆర్ పార్టీని లేకుండా చేయగలనని అనుకున్నారు. కేసీఆరే చేయలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బతుకుతూనే ఉంది, వారు అనుకున్నట్టుగా ఏమి కలిసిపోలేదు. కలిసిపోయే అవకాశం ఉంటుందేమో అని ఒక దశలో అనిపించింది. కానీ జాతీయంగా కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నది కాబట్టి రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు, అది కేసీఆర్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మటుకు వైఎస్ఆర్ పార్టీని కలుపుకోవటం వల్ల కాదు, వాళ్ళకి చాలా ఎక్కువ స్థానాలు ఉన్నాయి అనే మాట చెప్తూ వచ్చాను. ఆ విషయంలోనే జగన్ కూడా చాలా నిక్కచ్చిగా ఆయన ఎవరిని కలుపుకోను, వస్తే రాజీనామా చేయాల్సిందే అనే వైఖరి తీసుకున్నారు. ఇది ఇప్పుడు శుభసూచకం, ఎందుకంటే నిన్న ఆయన చేసిన ప్రసంగంలో అన్నిటికంటే ఆసక్తికరమైంది, సరదా అయింది, 23 తీసుకుంటే 23 మాత్రమే ఇప్పుడు వచ్చారని, ఒక్కడే గెలిచారు ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలో.
ఇది బహుశా దేశంలో ఫిరాయింపుల చరిత్రలో ఒక మంచి పాఠం. అంటే పార్టీలు ఫిరాయించే వాళ్ళని ప్రజలు ఆదరించరు, ఓడిస్తారు అని చెప్పడం ద్వారా చాలా చైతన్యం ప్రదర్శించారు. నిజంగా దీన్ని మనం అభినందించాలి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి అవసరం లేదు, బహుశా అక్కడ చోటు కల్పించడం కూడా కుదిరే కథ కాదు. పైగా రాజీనామా చేసి రావాలన్న జగన్ షరత్ ఎలాగో ఉండనే ఉంది. కాబట్టి ఈ రెండు మూడు అంశాలు, ఒకటి జాతీయ స్థాయిలో విషయాల మీద ఒక వైఖరి తీసుకోవడం, తెలంగాణను కలుపుకొని పోవడం, మూడవది ప్రతిపక్షాలన్నింటిని కూడా కలుపుకొని ప్రత్యేక హోదా సమస్య అయినా ఇంకొకటైనా ఒక అగ్రపక్ష దృక్పథంతో వెళ్ళడం అనేది చాలా అవసరం.